రైతులు యాసంగి వరిధాన్యం వేయొద్దని ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, చిన్నశంకరంపేట మండలం కొండాపూర్, కొర్విపల్లి, శంకరంపేట గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సమావేశాలకు తహసీల్దార్ రాజేశ్వరి, రైతు సమన్వయ సమితి మండల అధ్యకులు లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, పంట మార్పిడి చేసి ఆరుతడి పంటలు వేసినట్లయితే భూమిలో భూసారం పెరిగి పంట దిగుబడి ఎక్కువగా రావటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, వ్యవసాయ అధికారి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల అధ్యకులు లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ఎస్ పట్టణ అధ్యకులు ఆకుల దుర్గయ్య, కొండాపూర్ సర్పంచ్ శశిరేఖ, కొర్విపల్లి సర్పంచ్ పద్మ మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక, నాగేందర్, శ్యామ్తో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. వరి సాగు చేయొద్దనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ఇక్కడ శంకరంపేట మండలంలో మరి ఎంఆర్ఓ గారు, మా స్థానిక ఏఓ గారు, ఏఓ గారు అందరూ కలిసి గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉన్నారు, రైతుల చైతన్య పరుస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే శంకరంపేట ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రైతులు బాగుపడాలి, తెలంగాణ రైతులు అభివృద్ధి చెందాలంటే నీళ్లు కావాలి, కరెంటు కావాలి, నిధులు కావాలని చెప్పడం జరిగింది. ఈరోజు రైతు బంద్ చేస్తున్నాడు సీఎం కేసీఆర్ గారు, కరెంటు ఇన్నో గంటల కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో 19,000 ఎకరాలు మన మండలంలో 19,000 ఎకరాలు నీళ్ళు రాబోతూ ఉన్నాయి. అంటే మనం రైతులు బాగుపడాలి, రైతులు రెండు పంటలు పండించుకొని సస్యశ్యామలంగా చేసుకొని మనం బాగుపడాలి అని చెప్పి ఉద్దేశం చేసిండు. అప్పుడు ఆంధ్ర పాలకులు పరిపాలన చేసినప్పుడు అంత ఆంధ్రకలిసికపోయిన నీళ్ళని మనకు రాలేదు. మనకు కాలుష్యం ద్వారా మనకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, రాబోయే ఇంకో 5-6 నెలల్లో మనకు కూడా కాలం వస్తుంది. కేరళలో ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి, ఈ 2-3 సంవత్సరాలు కూడా పుష్కలంగా మనకు నీళ్ళు ఉంటాయి. కేరళలో వర్షకాలం మధ్య కాబట్టి పుష్కలంగా ఉంటున్నాయి. కాబట్టి మనము ప్రతిసారి వేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనం పంట ఎక్కువ పండిస్తున్నాం. దేశ భారతదేశంలో మన పంట ఎక్కువ పండుతుంది, మన తెలంగాణ పంట ఎక్కువ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత. కాబట్టి ఈ పంట మేము తీసుకోలేము, ఇంత పంట మాకు అవసరం మేము చెప్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పైసలు పడలే, కొంతమంది ఆగిపోయినాయి. కారణం ఏంటంటే ఆ డబ్బులు అయిపోయినాయి. ఎవరైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందో ఆ డబ్బులు ఇప్పుడు అయిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయిపోయి మిగతా డబ్బులు వేయడానికి ఇబ్బంది పడుతారు. వాళ్ళు వేస్తలేరు, మనం రైతులకు పడతలేదు పైసలు ఈ 4-5 రోజుల నుండి, టైం పడుతుంది కొద్దిగా. అందుకే మన వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో కూర్చుంటు 4 మతాలు కూర్చుంటు ఢిల్లీలో 4 రోజులు ఎత్తుకు పోయి మీరు హామీ ఇచ్చే వరకు వాళ్ళు కాంటా పెట్టుకుంటాము వేయద్దు అనే ప్రోగ్రామ్ గురించి చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కోసం మన రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, పాత్రికేయ మిత్రులకు, రైతులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే వర్షాకాలంలో వరి కొనుగోలు కేంద్రాలు ఉంటాయి, కానీ యాసంగిలో మాత్రము ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఉండవు. కాబట్టి దయచేసి రైతులు ఎవరు కూడా యాసంగిలో వరి పంట వేయద్దు. వరి జాగాలో వేరే పంట వేసుకోండి. వేరే పంటలు 10 రకాలు ఉన్నాయి. మినుములు ఉన్నాయి, పెసర్లు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, పొదురుడు పువ్వు ఉంది, తర్వాత ఆవాలు ఉన్నాయి, ధనియాలు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, అట్లా ఎన్నో రకాల పంటలు ఉన్నాయి. అవి వేసుకోండి. ఏ పంట వేసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది, ఎంత నిష్పత్తి వస్తుంది, ఎంత లాభం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అగ్రికల్చర్ వాళ్ళు సలహా సూచిస్తారు. ఆ సలహా సూచన ప్రకారం వేసుకోండి. కొందరు రైతులు అంటారు తప్పకుండా మేము వరేసుకుంటాం సార్, కొన్ని పొలాలు తప్పాయి, చెరువు కింద, పా చెరువు కింద, పెద్ద చెరువు కింద, అమ్మాయి పెద్ద చెరువు కింద నీళ్లు పారుతాయి సార్, అటువంటి భూమి తప్పది సార్ అని చేసుకుంటే, అటువంటి భూమి తప్పది అనుకున్న భూమిలా అయితే బీడు పెట్టండి, లేదు సార్ బీడు పెడితే మేము బతకలేము అనుకుంటే వరేయండి. ఏ వరేస్తారు అంటే సన్న వరేసుకోండి. ఆర్ఎన్ఆర్ అదే దాన్ని తెలంగాణ స్వాంతమ్మ. ఈ యాసంగికి కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పడం వల్ల మేము ఈరోజు ఈ గ్రామంలో, శంకరంపేట గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసాము. ఈ గ్రామసభలో ఏం చెప్తున్నామంటే రైతులకి ఈ యాసంగికి కొనుగోలు కేంద్రాలు ఉండవు కాబట్టి మీరు వరికి బదులుగా ఆరితడి పంటలు పెట్టుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. ఆరితడి పంటలు ఏంటంటే మనకు శనగ, పెసర, కంది, నువ్వు, ఆవాలు ఇవి కాకుండా మన కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పంట మార్పిడి వలన మన భూమి సారవంతమవుతుంది. నెక్స్ట్ వచ్చే వరి పంటకి ఇవి మనకు భూమిలో సారంగా తయారవుతుంది. ఇప్పుడు నువ్వు వేసారు, మీరు ఒక 5 క్వింటాలు తీసుకున్న తర్వాత ఆ ఆకును కానీ ఆ చెట్టును కానీ మన వానాకాలం ఒక వర్షం పడిన తర్వాత దున్నితే మనకు భూమి సారవంతమవుతుంది. కాబట్టి దాని గురించైనా మనము పంట మార్పిడి చేసుకోవాలి. దానివల్ల మనకి భూమి ఆరోగ్యంగా అవుతుంది, మనకు కూడా మన ఆరోగ్యం కూడా ఉండగలుగుతాం. కాబట్టి గవర్నమెంట్ చెప్పింది కదా అని కాకుండా మనం కూడా ఆలోచించి కొంచెం ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది.